నమస్తే, వెల్కమ్ టు విజన్ ఇండియా. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఉద్యమం సమయంలో ఒక ఉర్రూతలు ఊగించిండు, తెలంగాణ కోసం ఎన్నో పనులు చేసిండు. మరి ఇటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో సంతృప్తితో ఉన్నాడా, అసంతృప్తితో ఉన్నాడా? అసలు ఇతని భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఏంది? ఇటువంటి విషయాలపై అన్నని అడిగి తీసుకుందాం. అన్న, వెల్కమ్ టు విజన్ ఇండియా. ఎట్లా ఉన్నారన్న? మంచిగా. మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నా అన్న. ఏ క్వశ్చన్ అడిగినా కూడా సీదా చెప్పాలన్న, అంటే మనసులోటి పెట్టుకొని బయటకు అయితే చెప్పాలి. అట్లాంటి వ్యక్తినే కాదు నేను. కాదా? ఎందుకంటే మళ్ళీ తర్వాత ప్రశ్నలు కూడా అట్లే ఉంటాయి చూడు. ఈ మాట గుర్తు పెట్టుకోండి, ముందు ఒకటి వెనుక ఒకటి మాట్లాడే అలవాట లేదు. లేదంటారా? ఓకే అన్న, సరే చూద్దాం. అన్న, మీరు విద్యార్థి విభాగంలో తెలంగాణలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పదవికి పూర్తి న్యాయం చేసిండ్రా? 100కు 200% చేసిన. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని కూడా చేసిన. టీఎస్ఎంఐడిసి కార్పొరేషన్ మీకు ఆ బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ పదవికి న్యాయం చేసిన, దీన్ని కూడా చేసిన. అంటే అంటే మీకు ఏ పదవి ఇస్తే ఆ పదవికి మీరు పూర్తి 100కు 200% న్యాయం చేస్తే, మరి మీకెందుకన్నా మీ టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది? అన్యాయం చేసిందని మీరు అంటుండ్రు, నేను అంటలేను కదా. అంటే న్యాయం చేసింది అంట? డెఫినెట్ గా. ఎట్లా అన్న, ఏ రకంగా చెప్పండి? ఎందుకంటే మేము స్టూడెంట్ లైఫ్ లో ఉండాల్సినటువంటి మేము ఈ రోజు రాష్ట్రంలో ఎర్రోల శ్రీనివాస్ అంటే గుర్తుపట్టాలన్నటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? అంత కష్టపడ్డ ఎర్రోల శ్రీనివాస్ ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఉండాలి. ఎంపీ ఎమ్మెల్యే అయితేనే ఒక స్థాయి కాదు, ఏ స్థాయిలో ఉన్నా కూడా మనకి ఇచ్చినటువంటి పదవిని మనకి ఇచ్చినటువంటి పదవికి ఏ స్థాయి తెచ్చినాం అన్నదే చాలా ముఖ్యం నా ఉద్దేశంలో. నీకు రావాల్సినటువంటి స్థాయి. మీకు మాత్రం ఏ అన్యాయం జరగలేదంటారా? నేనైతే అనుకోవట్లేదు, పార్టీకి నాకు చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చింది. మీ దగ్గర వ్యక్తులే బాధపడుతున్నారు, మా సీనన్నకి టికెట్. నా మీద ఉన్నటువంటి ప్రేమ మనసు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి. నేను బాధ ఎందుకు పడాలి? ఒకటి, ఈ రాజకీయాలకు రాజకీయం కోసమే రాలే. నెంబర్ వన్, తెలంగాణ ఉద్యమం కోసము ముందు కొట్లాడినాం, తెలంగాణ కావాలని కొట్లాడినాం. 1969లో చాలా మంది విద్యార్థులు చనిపోయినారు. హింస జరగకుండా ప్రజాసమయుతంగా తెలంగాణ రావాలి. తెలంగాణ రావడంలో నా పాత్ర ఉండాలి, వచ్చే తెలంగాణలో నా కొట్లాటం ఉండాలి, వచ్చినటువంటి తెలంగాణలో నా పాత్ర ఉండాలని అనుకున్నాం. అంతే తప్ప దీంట్లో నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఈ కార్పొరేషన్ చైర్మన్ కావాలని అనుకోలే. అవకాశాలను బట్టి పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం, అంతే తప్ప. మీరైతే టికెట్ కోసం అయితే ఆశించారు. డెఫినెట్ గా మళ్ళీ చెప్తున్నా, పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్తగా 22 సంవత్సరాలు ఈ పార్టీకి జెండా మోసినటువంటి కార్యకర్తగా. మీరు కార్యకర్త అనగానే మీరు లీడర్, పార్టీ కార్యకర్తనే. మీరు పార్టీ కష్టపడ్డ వ్యక్తి. మీరు ఈ టిఆర్ఎస్ ఏదైతే విద్యార్థి విభాగంలో మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్న అన్న అని తమ్ముడు మీ కింద తిరిగిన మీ తమ్ముళ్ళు ఓపెన్ గా చెప్తారు, వాళ్ళ పేర్లు కూడా మీకు తెలుసు, వాళ్ళ ఎమ్మెల్యేలా అయినరన్న? ఒకటి, మీరు కార్యకర్త ఎట్లా అయితే చెప్పండి. ఒకటి అయింది అని నాకు ఈర్ష్య లేదు. నేను ఎవరో తొక్కేస్తే, నేను తొక్కేస్తే తొక్కుపోయి పోయేటండి కాదు, నన్ను ఎవరో తొక్కేస్తే నేను కిందికి పోయేటండి కాదు. నేను కష్టాన్ని నమ్మిన, విశ్వాసం ఉంది, శ్రమని నమ్మిన, పార్టీ నమ్మిన, కేసీఆర్ గారిని నమ్మిన. డెఫినెట్ గా ఎవరో తొక్కేస్తే వాళ్ళు మిమ్మల్ని నమ్మలేదు. ఎందుకు నమ్మలే? నమ్మిందుకు టికెట్? అంటే ఎమ్మెల్యే టికెటే నీకు, ఎమ్మెల్యే టికెట్ అనేది నీ నీ లైఫ్ డిసైడ్ చేయదు కదా, నీ కెరియర్ డిసైడ్ చేయదు కదా. మరి ఏం డిసైడ్ చేస్తుంది మీరు? ఏది అంటే, ఒక రాజకీయాలలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కావాలని అనుకుంటారు, కానీ కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. ప్రజల దృష్టిలో ఏదైతే మీరు మీ పుట్టిన ప్రదేశంలో కానీ, మీరు తిరుగుతున్న జైరాబాద్ లో కానీ, ప్రతి ఒక్క టికెట్కు చాలా మంది ఆశవాలు ఉంటారు, కానీ ఎర్రోల శ్రీనివాస్ అన్న కావాలి ప్రత్యేకంగా అనుకుంటుండంటే అది ఆయన స్థానం. అయినా కూడా ఆ స్థానాన్ని ఎందుకు తొక్కేసిండ్రు? ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. తొక్కేయడం అనేది కాదు, పార్టీ నిర్ణయంలల్ల, అధిష్టానం నిర్ణయంలల్ల, ఆ సందర్భంలో ఏది అవసరం ఉంటే అది చేస్తుంది రాజకీయ పార్టీ. అంటే మీ ఆ పార్టీకి మీరు అవసరం లేదంటారు? డెఫినెట్ గా నా అవసరం ఉంది కాబట్టి నన్ను వదిలిపెట్టలే కదా. చిన్న పిల్లాడికి ఏడుస్తుంటే పాల డబ్బా ఇచ్చినట్టు తెలంగాణ ఉద్యమ సమయంలో కష్టపడ్డ ఎర్రోల శ్రీనివాస్ కు కార్పొరేషన్ పదవులు ఇచ్చి భుజగించినట్టే ఉన్నది.
అది మీరు అనుకుంటారు, నేను అన్నట్లేదు. మరి వాస్తవం ఏందో మీరు చెప్పురి. వాస్తవం ఇదే, ఒక పార్టీలో సిన్సియర్ గా పనిచేసేటువంటి కార్యకర్తగా, మీరు కార్యకర్త కాదు అంటారు కదా, డెఫినెట్ గా పార్టీలో ఉన్నటువంటి నాలంటోళ్ళందరిగా సిన్సియర్ కార్యకర్తలుగానే చెప్పుకుంటాం. ఈ రోజు ఎక్కడ ఉండాల్సినటువంటి మేము పార్టీ ఈ స్థానం ఇచ్చి ఈ స్థాయి ఇచ్చి గుర్తింపునిచ్చింది. పార్టీలో పదవి అడగడము 22 సంవత్సరాలలో పార్టీగా పనిచేసినటువంటి కార్యకర్తల పార్టీలో పదవి అడగడం హక్కు. అడగక అడిగిన పదవి రాకపోతే అలిగి ఉండడం తప్పు అనే భావన నాది. డెఫినెట్ గా మాకు కూడా ఒక రోజు వస్తుంది. ఈరోజు ఎమ్మెల్యే అయితేనే అంత శాసించినట్టు కాదు, ఎంపీ అయితేనే శాసించినట్టు కాదు. డెఫినెట్ గా కేసీఆర్ గారి కుటుంబంలో కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. నా కమిట్మెంట్కు నా వర్క్కు నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంటే ఈ పదవులన్నిటికంటే కూడా ఒక స్థానం ఉంది. డెఫినెట్ గా పార్టీ నాకు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చిందనే కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను నేను. అంటే అనుకుంటా డెఫినెట్ గా. సరే అన్న, అంటే ఇక మరి మీ దగ్గర ఉన్న క్యాడర్ అయితే ఏ రోజు కూడా సంతృప్తి పడలేదు మాకున్న ఇన్ఫర్మేషన్. సరే, క్యాడర్ మనల్ని నమ్ముకున్నటువంటి క్యాడర్ కు అనేక వాళ్ళకు కోరికలు కానీ వారికి ఉన్నటువంటి అనేక ఆశలు ఉంటుంది, మనం కాదని లేవు. వాళ్ళ ఆశలను కూడా మనం కొన్నిటికి మనము ఏం చేయలేము. వాళ్ళకు ఉండేటువంటి అరే మనతోనే ఉన్నటువంటి అన్న ఒక ఎమ్మెల్యే కావాలి, ఇంకా అంత పందే పైకంటే స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు, వాళ్ళు కోరుకుంటారు. సో వాళ్ళు కోరుకున్నప్పుడు ఇది రాకపోతే ఇక మొత్తం ఇది అయిపోయింది అనుకోవడం కూడా వాళ్ళ కరెక్టేమో, ఎందుకంటే మనతో నడిపించు. కానీ పార్టీ డిసిషన్ తీసుకున్నప్పుడు, పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క ఎర్రల సీన్లు దృష్టిలో పెట్టుకుని పనిచేయదు పార్టీ. కానీ నాకు ఎందుకో ఇంత మాట్లాడుతున్నా కూడా నీ కళ్ళలో కొంత బాధ్యత కనిపిస్తుంది. ఎందుకుంటుంది నాకు, ఎందుకుంటది బాధ? బాధ అనేది నెవర్, ఎందుకు ఉండాలి బాధ? నెవర్. నేను ఎప్పుడు బాధపడే వ్యక్తినే కాదు, బాధపడే వ్యక్తినే కాదు. నేనేమంటున్నా, నేను ముందే చెప్పిన రాజకీయాలలో రాజకీయ పదవుల కోసము నేను రాజకీయాలకు రాలేదు, పదవు కోసం రాజకీయాలకు రాలేదు, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన. తెలంగాణ ఉద్యమంలో నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఈ కొట్లాడుతున్నటువంటి తెలంగాణలో నా పాత్ర ఉండాలని వచ్చిన. ఇలా నేను 2004లో నాకు ఉద్యోగం వచ్చింది. ఇలా నేను ఉద్యోగం చేసుకుంటే ఎక్కడ ఉండేవాడిని? ఇలా కేసీఆర్ గారు పిలిచి ఇలా తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉండాలి, నీలాంటి వాళ్ళ పాత్ర ఉండాలి, నాతో నడు అంటే డెఫినెట్గా ఉన్నావు. ఇలా ఎర్రల శ్రీనివాస్ అంటే ఎంతమంది గుర్తుపడతారు? ఒక ఉద్యోగి ఉంటే ఎంతమంది గుర్తుపడే వాళ్ళు? ఆలోచన చేయండి. ఎమ్మెల్యే ఉంటే ఇంకెంతమంది గుర్తుపడతారు? ఎమ్మెల్యే కంటే ఎక్కువ పేరు ఉందని నేను అనుకుంటా. అంతే అనుకుంటారా? కానీ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం మన టీఆర్ఎస్ పార్టీలో కొంచెం ఎస్సీ ఎస్టీలను తొక్కేస్తున్నట్టే ఉంది. లేదు, అట్లాంటి అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీలో అందరికీ సముచిత స్థానం కల్పిస్తుంది. లేదంటారా? వివక్ష ఎందుకు ఉంటుంది? ఎవరి పైన ఉన్నది? లేదంటారా? ఎక్కడుంది? నీపైనే కనిపిస్తుంది. నా పైన ఎందుకు అనుకుంటావు? అంటే పార్టీ, నేను ఇందాక చెప్పిన పార్టీ నిర్ణయాలలో భాగంగా జరిగితే దాంట్లో ఇప్పుడు చాలా మంది మిగిలిన క్యాస్టులను కూడా కొంతమందికి ఇయ్యలేదు, మిగిలిన క్యాస్టులలో కూడా ఇవ్వలేదు. ఎందుకు అంటే పార్టీ డిసైడ్ చేసేటువంటి క్రమంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీలో పనిచేస్తున్నటువంటి సిన్సియర్ కార్యకర్తగా, సిన్సియర్ నాయకులుగా డెఫినెట్గా కట్టుబడి ఉండాలి. పార్టీ అంటే కూడా ఒక ఫ్యామిలీ, పార్టీ అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు మొత్తం ఎవరు కనిపిస్తున్నారంటే కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే కనిపిస్తుంది. అది చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. వాళ్ళు చూసేటువంటి దృష్టి, వాళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి ఉంది. ఇప్పుడు వేరే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ ఫ్యామిలీ కనబడుతూ ఉంటుంది. మరి దాని గురించి మాట్లాడరు. అంటే మనం ఆలోచించేటువంటి విధానంలో మార్పు ఉన్నప్పుడు మనిషి లోపల మార్పు వస్తుంది, ఆలోచన లోపల మార్పు వస్తుంది. కానీ అంటే రాజీవ్ గాంధీ ఫ్యామిలీ అన్నారు, మీరు ఇందిరాగాంధీ ఫ్యామిలీ అన్నారు, కానీ ఆ ఫ్యామిలీ దగ్గరికి ఎవరైనా సునాయాసంగా రీచ్ అయ్యగలుగుతారు? మాలలు, మాదిగలు అంటే ఒక ఇప్పుడు కేసీఆర్ గోడను కూడా టచ్ చేయలేరు ఎవరు ఈ తెలంగాణ. అనాలోచితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎంతమంది రాలేదు? ఇలా ఎవరిని కలవకుండానే తెలంగాణ వచ్చిందా? ఎవరిని ఎవరితో మాట్లాడకుండానే ఇంత రాష్ట్రం సాధిస్తుంది? ఒక శిక్షణ వర్గం చేస్తున్నటువంటి ఒక కట్టుకథ, ఒక కట్టుకథ ఇది. వాస్తవం కాదండి. వాస్తవాలు అయితే మాలంటోళ్ళం కూడా ఎందుకు అంత దగ్గర ఉన్నాం ఫ్యామిలీకి, కేసీఆర్ ఫ్యామిలీకి?
కేసీఆర్ ఫ్యామిలీకి వాడుకుంటారు సీనా అంట ఎవరంటారు అట్లా అంటే చూసే విధానంలో నెగిటివ్ ఉంది అంటున్నా నేను కానీ వాస్తవం అది కాదంటారు వాస్తవాలకు భిన్నం ఇది ఓకే అయితే సరే ఒక చిన్న ప్రశ్న చెప్పండి అన్న మీరేమన్నారు ఎందుకన్నా మీకు న్యాయం జరగలేదు మీకు అన్యాయం జరిగిందని అంటే నాకు పదవులపైన ఆశ లేదు నేను ప్రజా సేవ చేయాలనుకుంటున్నా వాళ్ళు ఎప్పుడైనా అవకాశం ఇస్తే స్వీకరిస్తా కానీ నాకు బాధ అయితే లేదు అన్నారు తెలంగాణ కోసం ఇంత కష్టపడ్డ వ్యక్తికి పదవి ఇవ్వకపోతే మీరు ఈ విధంగా సమర్థించుకుంటూ వస్తున్నారు ఆ పార్టీని మరి ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని విమర్శించిన నాయకులకు ఎట్లా అన్నా మినిస్ట్రీ పదవులు ఇచ్చారు ఏదైనా పార్టీ ఒక నిర్ణయం ఉంటుంది పార్టీ నడపాలనుకున్నప్పుడు ఒక పార్టీ నడపాలనుకున్నప్పుడు మన రాష్ట్రాన్ని తిట్టిన నాయకులకు అప్పగించడం అన్న పార్టీ లైన్ నేను ఏమంటున్నా పార్టీని నడపాలనుకున్నప్పుడు డెఫినెట్గా అందరినీ కలుపుకొని పోవాలి అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజల నాయకులు అవసరం ఒకళ్ళతోని ఇద్దరితోని పార్టీ ప్రభుత్వం నడవదు అది చాలామందికి తెలుసుకోవాల్సింది ఒక పార్టీ నడపాలనుకున్నప్పుడు డెఫినెట్గా అన్ని వర్గాలతో మనం నడుచుకుంటే వెళ్ళాలి అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేయాలి అన్ని వర్గాల నుంచి నాయకులను కూడా మనం వెతుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దాంట్లో ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందరి నాయకులను కూడా పునరీకరణ చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాలకు ఒక మోడల్గా చేయడానికి ఎందుకు అని అంటే అందరిని కలుపుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం ఓకే అది జరగాలి కదా రేపు నువ్వే అంటావు మాకు మా కమ్యూనిటీకి అది లేదు లేకుంటే మా కమ్యూనిటీకి గౌరవం లేదు మా కమ్యూనిటీకి ఇవ్వలేదని ఇలా అన్ని వర్గాల ప్రజలు అవసరం కదా అన్ని వర్గాల నుంచి నాయకులు అవసరం కదా ఒకరిని మీద ఎత్తుకోలేము కదా ఓకే తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక వర్గం నుంచే ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారా అన్ని వర్గాల నుంచి లేరా చేసి నేను అదే అంటున్నా నేనేమంటే తెలంగాణ ఉద్యమంలో ఒక వ్యక్తి చేయలేదు సబ్బండ వర్గాల జాతులు తెలంగాణ కోసం పోరాటం చేసి వాళ్ళని తీసుకుంటే అయిపోగా మరి ఇప్పుడు లేరా అన్న సబ్బండ వర్గాలు లేరా నువ్వే లేవన్నా నేను ఎందుకు లేను తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉన్నా వచ్చినటువంటి రాష్ట్రంలో కూడా భాగస్వామి అయి పనిచేస్తా ఉన్నా ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇలా టీఎస్ఎంఏడిఎస్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా నా వంతు పాత్ర ఉందంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఉంటుందా ఉండదా అన్న వాళ్ళ పార్టీని అడగండి మీ మాట అరే వాళ్ళ పార్టీ నేను ఎట్లా చెప్తా అంటే మీ మాట అంటే మీ టీఆర్ఎస్ నాయకులు చాలా మంది అన్నారు కాంగ్రెస్ పార్టీలో అసలు ఐక్యత ఉండదని అంటారు ఇప్పుడు ఐక్యత పెట్టి మరీ చెప్తుంటారు ఐక్యత ఉండదా ఒక జర్నలిస్ట్ గా నీకు ఎక్కువ తెలుసా నేను అనుకుంటున్నా అయినా వాళ్ళ పార్టీ గురించి నాకు అవసరం లేదు మా పార్టీలో ఐక్యత సరే మీ పార్టీలో ముచ్చట చెప్పండి మీ పార్టీలో ఐక్యత ఉంటుంది మా పార్టీలో ఐక్యత ఉంది కాబట్టి ఇవాళ అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం అవునా ఇలా నా ప్లేస్ అడుగుతున్నా మీ పార్టీలో ఐక్యత ఉంది ఎందుకు లేదు ఎక్కడ కనబడదు ఐక్యత మరి ఎందుకు మీ ఎమ్మెల్యేని మీరే వ్యతిరేకిస్తున్నారు ఎక్కడ వ్యతిరేకించినా ఎక్కడ వ్యతిరేకించలేదు మాణిక్యరావు గారిని ఎందుకు వ్యతిరేకిస్తా టికెట్ అడిగినా నేను ఎమ్మెల్యేని వ్యతిరేకించలేదు ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేదు నేను అనలే మాట మీరేంది మీ మనసు లేదన్నా తేడా ఉంటుందన్నా నేను అనలే మాట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అభ్యర్థులు మార్చాలనేది కేసీఆర్ డిసైడ్ చేస్తాడు అర్థమవుతుందా నేను ఎమ్మెల్యే పనితనం బాగలేదని నేను చెప్పలే కదా ఎమ్మెల్యే పనితనం బాగలేదా ఎమ్మెల్యేని మార్చాలా లేదా అనేది అధిష్టాన నిర్ణయం వ్యక్తిగా నా నిర్ణయం కాదు నేనేమన్నా ముందుగానే చెప్పిన పాయింట్ పార్టీలో పనిచేసినటువంటి సిన్సియర్ కార్యకర్తగా సైనికుడిగా ఉద్యమకారుడిగా అడగడం హక్కు అలగడం తప్పు అంటున్నా నేను అలగలేదు కానీ అడిగి అంతే డెఫినెట్గా కానీ విమర్శించాలి నేను సమీకరణాల వల్ల మాత్రమే పదవులు రావు అని చెప్తున్నా నేను మళ్ళీ రాజకీయ సమీకరణాల వల్ల మాత్రమే పదవులు రావు దానికి అలగడం తప్పు అంటున్నా నేను డెఫినెట్ ఇంకా మంచి అవకాశం వస్తుండొచ్చు ఎందుకు నెగిటివ్ ఆలోచించాలి ఓకే కొంత కన్ను కంటోన్మెంట్ కూడా ఉందట కదా కంటోన్మెంట్ నా ఇల్లు ఉంటుంది ఇక్కడ నా ఇల్లే కంటోన్మెంట్ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా టికెట్ ఆశించారట నేను అక్కడ నుంచి అడిగాను ఫస్ట్ ఇక్కడ అనుకున్నాను కానీ అక్కడ నుంచే లాస్ట్ టైం నుంచి అక్కడ నుంచి కాబట్టి అక్కడ నుంచి అడిగాను ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి నాకు అక్కడ ఉండేటువంటి నాయకులతో ప్రజలతో సంబంధం లేదు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా నాకు ప్రజలతో సంబంధం లేదు ప్రతి వార్డులో కూడా సంబంధం లేదు ఇక్కడ నాయకులతో ఇక్కడ సంబంధాలు ఉన్నాయి అక్కడ సంబంధం ఇక్కడ నేనే 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది
ఇక్కడనే పెరిగినా కాబట్టి నా ఇల్లు ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నాయకులు ఇక్కడ ప్రజలతోని కూడా హైదరాబాద్తోని చాలా సంబంధాలు ఉంటాయి. దీంట్లో కంటైన్మెంట్ నా ఇల్లు ఉంటుంది కాబట్టి ప్రజలతోని నాయకులతోని అందరితో సంబంధాలు ఉంటాయి. ప్రతి సమస్య కూడా నా దగ్గరికి వస్తే నేను సాల్వ్ చేస్తాను. ఓకే సో ఎట్ ద సేమ్ టైం అక్కడ నేను ఆశిస్తున్నా కాబట్టి అక్కడ నుంచి కూడా నాకు ప్రజలతోని నాయకులతోని సత్సంబంధాలు మెయింటైన్ చేస్తా ఉన్నా. ఓకే సరే అన్న, అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా నేనేం మా పార్టీ వాళ్ళని ఎవరిని విమర్శించలేదు, అందరికీ మేము కట్టుబడే ఉంటాం పార్టీ గైడ్లైన్స్ అన్నారు కదా, ఇప్పుడు మీ మాణిక్రావు గారికి టికెట్ రావడం మీకు సంతృప్తి అన్న? పార్టీ నిర్ణయంలో ఏదైనా సంతృప్తి. సంతృప్తేనా? 100% పార్టీ. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పోరా? ఎందుకు పోతా? సిన్సియర్ కార్యకర్తగా పార్టీ విధానాలను వ్యతిరేకించను. అయినా కూడా నా పార్టీ నన్ను నమ్మి వాళ్ళందరినీ గుంపుగా రెండు ముచ్చట్లు చెప్పి రోడ్ల మీదకి వదిలింది సీన్ అని అన్న వార్తలు బాగా వినిపిస్తుంది. నేను ఏమంటున్నా, నాతో ఎవరైతే తిరిగిండ్రు, నాతో ఎవరైతే నడిచిండ్రు నాయకులు, నా మీద ఎవరైతే నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి నాతో నడుస్తున్నారో, నన్ను నమ్మిన నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఎప్పుడు కూడా నేను వాళ్ళతోనే వాళ్ళ కోసమే పనిచేస్తా. వాళ్ళ నన్ను నమ్ముకున్న వాళ్ళందరి కోసం నేను పనిచేస్తా. ఈరోజు న్యాయంపడి ఇంకా చాలామంది ఉన్నారు, అయినా నేను వాళ్ళ కోసం పనిచేస్తాను. మాట ఇచ్చినా వాగ్దానం చేసినా డెఫినెట్గా మాట మీద నేను వాళ్ళ కోసం పనిచేస్తాను. వాళ్ళ కోసం ఏ చిన్న ఆపద వచ్చినా వాళ్ళ పక్షాన నేను ఉంటా అంటున్నాను. టికెట్ నేనేమంటున్నా, ఇది టికెట్కు సంబంధాలకు సంబంధం లేదు. మానవ సంబంధాలు వేరు, మాణిక్రావు గారికి వచ్చినప్పుడు మరి మీరు మీ క్యాడర్ ఆయన సపోర్ట్ గా తిరగొచ్చు కదా? తిరగద్దని ఎవరంటారు? ఇప్పుడు 100% తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతున్నా? అందరు తిరుగుతుంది, మీకు తెలియదు. ఆల్రెడీ అందరికి చెప్పేసినాం పార్టీ నిర్ణయం. మాకైతే ఎక్కడ కనిపించలే. ఇప్పుడు కూడా ఎర్రల సీన అన్న ఒక క్యాడర్ సపరేట్ గా తిరుగుతున్నది. వర్గ భేదాలు అయితే బాగానే ఉన్నాయి. ఎక్కడైనా వర్గం ఉంటది కదా, టికెట్ ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండొచ్చు కదా, మీరు ఉండట్లే కదా, ఉంటున్నామనే చెప్తున్నారు బయటికి. పార్టీ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే. రేపు ఎవరికి వచ్చినా, ఆయనకు వచ్చినా నాకు వచ్చినా ఎవరికి వచ్చినా డెఫినెట్ గా పార్టీకి కట్టుబడి ఉండాల్సిందే. ఓకే, అర్థమవుతుందా? ఇలా నేను ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చేయమని నేను ఎట్లా చెప్తా? ఎవరు చెయ్యరు అట్లా, ఎవరు చెప్పరు అట్లా. ఓకే, పార్టీలో ఉన్నటువంటి కమిట్మెంట్ కార్యకర్తగా డెఫినెట్గా అధిష్టానం ఏ నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో తిరుగుతారా మాణిక్రావు గారికి సపోర్ట్గా? పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా తిరుగుతాం. తిరుగుతారా? ఓకే అన్న, సరే అన్న, చూద్దాం. అంటే మరి ఇంకా భవిష్యత్తులో ఇంకెట్లా ఉంటుంది, అంటే ఇంకేమన్నా హోప్స్ ఉన్నాయి? ఈసారి కాకుండా మరి వస్తారన్న టికెట్ వచ్చే అవకాశం? డెఫినెట్గా హోప్స్ ఉన్నాయి, వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే, ఆశతో అయితే ఉన్నా. డెఫినెట్ నేను చెప్పిన మనుషులు ఆశాజీవులు, ఆశపడడం తప్పు. నేనేమంట, అడగడం హక్కు, అడగడం తప్పు. ఓకే, స్లోగన్ అయితే పట్టుకో. ఎందుకు అడగడం హక్కు అంటున్నా, ఎందుకు అడగద్దు? ఈ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తగా రేపు నువ్వైనా ఇంకెవరైనా పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలు డెఫినెట్గా. నేను ఈ పార్టీలో పనిచేసి ఇంకో పార్టీలో అడగలేము కదా, నువ్వు కూడా ఈ పార్టీలో అడుగు ఇంకో పార్టీకి అడగలేవు కదా. అడగాలి, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. ఒకరు ఎంపీటీసీ అడుగుతారు, ఒకరు జడ్పీటీసీ అడుగుతారు, ఒక సర్పంచ్ అడుగుతారు, ఒక ఎమ్మెల్యే అడుగుతారు, ఒక ఎంపీ అడుగుతారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అడగాల్సింది. ఓకే, అడుక్కోవడమే హక్కు కదా, అడగకపోతే ఎట్లా? అంటే ఇంకా బానిసత్వం ఉందేమో. మరి అడుక్కోవడమే టీఆర్ఎస్ అడుక్కోవడం అంటే అడుక్కోవడం అంటే పార్టీలో పదవి అడుక్కోవడం బానిసత్వం ఎట్లయితుంది? అది బరాబరు ఇవ్వాలని డిమాండ్ చేయాలని ఇలాంటి కష్టపడే వ్యక్తులు తప్పది. అంటే మీరు ఫ్యూడల్ వ్యవస్థలో మాట్లాడుతుండ్రు, అది తప్పు. ఏ పార్టీకైనా ఒక సిస్టమ్ ఉంటుంది, ఏ పార్టీకైనా ఒక విధానం ఉంటుంది, రకరకాల పార్టీలు అక్కడ విధానం ఉంటుంది. అర్థమైందా? దాని ప్రకారమే పోతారు. ఒక వ్యవస్థ నడపాలన్నా, ఒక పార్టీ నడపాలన్నా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టానికి అనబడే పనిచేస్తే పార్టీలు వ్యవస్థలు నిలబడతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఒక సంస్థలో పనిచేస్తున్నావు అనుకో, నువ్వు అట్లా అడిగి చూడు, నాకన్న మాట నువ్వు అడిగి చూడు, సిస్టమ్ ఒప్పుకోదు కదా. మీరైతే బాగా కష్టపడ్డారని ఉద్దేశం. నేనేమంటున్నా, కష్టపడ్డా, ఇలా కష్టపడ్డానికి స్థాయిలు ఉన్నాం, రేపు ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా. ఓకే, అర్థమవుతుంది. ఓకే, ఈ టికెట్ ప్రస్తావన పక్కన పెడితే టీఆర్ఎస్ పార్టీనే నమ్ముకొని ఉన్నారు. ఇన్నేళ్ళు గడిచినా మీకు అంటే టికెట్లు వచ్చినా రాకున్నా ఏ పదవులు ఇచ్చినా కూడా దాన్ని స్వీకరించి మీరు ఇంత పనిచేస్తున్నారు కదా, ఇదే టీఆర్ఎస్ పార్టీ. అసలు తెలంగాణకి ఏం చేసిందన్న? ఏం చేయలేదు. ఏం చేసింది అసలు? అసలు అంటే ఏం చేయలేదు అనుకుంటున్నాను.
ఏం చేసారంటారు నాకు బంగారు తెలంగాణ అన్నారు మరి బంగారు తెలంగాణ ఏడుందో ఒకసారి చెప్పండి ఒకసారి ఆలోచన చేయాలి రెండు ఎన్ని గాని తెలంగాణకి ఏం చేసిందని కనబడదు నేనేం చేయాలి 2014 ముందు ఎట్లుండే తెలంగాణ 2014 తర్వాత తెలంగాణ ఎట్లుందన్నది ఒకసారి 14 ముందు ఫోటోలు తర్వాత ఫోటోలు ఒకసారి చూసుకో లేకుంటే తెలంగాణ అంతా ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ఒకసారి తిరిగిరా ఫోటోలల్ల ఏముందన్న అంటే బ్రతుకులు మారాలే కదా బ్రతుకు మారలేదా మారలేదా ఒక రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో భూ ఒక ఎకరం అమ్ముకొని ఇయలా బతుకునేటువంటి పరిస్థితి ఉండేది ఇయల ఏకరం భూమి ఉంటే చాలు బతుకుతాం అనేటువంటి విశ్వాసం కలగజేసింది ఈ ప్రభుత్వం ఇయల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్మూల ప్రాంతంకైనా వెళ్ళు 30 లక్షలకు ఎకరం ఎక్కడైనా తక్కువ ఉంటే నేను వదిలేస్తా రాజకీయం 30 లక్షలకు ఎక్కడైనా ఎకరం భూమి తక్కువ దొరికితే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేది వాస్తవం ఇది ఇయల ఒకప్పుడు రాష్ట్ర పుణ్యమే కేసీఆర్ పుణ్యమైంది ఇలా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడే మాట్లాడి ఏమనుడు ఒకప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వచ్చేటి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ 10 ఎకరాలు అక్కడ అమ్ముకుంటే ఇక్కడ 10 ఎకరాలు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది ఇలా కానీ ఇక్కడ అమ్ముకుంటే ఏపీలో అమ్ముకుంటే ఇలా తెలంగాణలో కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు అని అంటారు ఇలా 1 ఎకరము ఇక్కడ అమ్మితే ఇలా 10 ఎకరాలు అడవనుకోవచ్చు అంటే మిగిలిన రాష్ట్రాలల్లో ఇలా మన నిన్న కాక మన గచ్చిబౌలి దగ్గర ఎంత 1 ఎకరానికి 100 కోట్లు పోయింది ఇలా తెలంగాణ రాష్ట్రం నీకు నిజంగా భూమి ఉంటే ఇలా నీ భూమి మీద వెళ్ళ కదా ఒకటే చిన్న లైన్ ఈ రాష్ట్రంలో నీకు ఒక గుంటెడు భూమి ఉంటే 1 ఎకరం భూమి ఉంటే నీ భూమి విలువ ఎంత అంటున్నా ఇలా భూమి విలువ వల్ల రాష్ట్రం విభజించబడ్డ తర్వాత భూమి విలువ పెరగడం వల్ల నేనేమంటున్నా నీ భూమి విలువ పెరగడం వల్ల మనిషి విలువ పెరిగింది మనిషి విలువతో పాటు ఈ రాష్ట్రం విలువ పెరిగింది అర్థమైంది ఇలా రైతు అనుకుంటుండు ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు అరే ఇలా నేను ఇలా ఈ 10 ఎకరాలు అంటే దాదాపుగా ఎకరానికి 50 లక్షలు వేసుకున్నా కూడా నేను ఒక 5-6 కోట్లు ఆశమినాను అనుకుంటుండు ఒకప్పుడు ఏముండేనా ఇక్కడ అంటే ఒక చిన్న ఒక ఎకరానికి 1 లక్ష రూపాయలకు అమ్ముకున్నటువంటి రోజులు ఉన్నాయి అంటే సరే మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు భూమి గురించి గొప్పగా నేను చెప్పడం కాదు నీకు కనబడతలేదు చిన్న వాస్తవం మనం మాట్లాడుకుందామా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏముండే అన్న హైదరాబాదే ఉండే అదే హైదరాబాద్ నుంచి వచ్చిన ఇన్కమ్ అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విభజించబడేది ఇప్పుడు ఆ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత మనకు ఆ సెక్టార్ తగ్గింది జనాభా తగ్గింది సో తెలంగాణ ప్రజలకు ఎక్కువ అందుబాటులోకి వచ్చినాయి నిధులు కానీ ఇంకేమన్నా కూడా ఆటోమేటిక్గా రాష్ట్రం విభజించబడ్డ తర్వాత అది ఎట్లాగూ జరుగుతుంది ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది కదా ఈ రాష్ట్రం విడిపోయినాక జరుగుతుంది అంటున్నారు దీంతో పాటు పక్క రాష్ట్రం కూడా విడిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ కానీ క్యాపిటల్ మనకు హైదరాబాద్ ఉండే హైదరాబాద్ ఐటీ సెక్టర్ నేరుగా ఉండే వాళ్ళకి ఆల్రెడీ డెవలప్మెంట్ క్యాపిటల్ లేదు కదా ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతమే డెవలప్ అన్నారు కదా మరి ఏమైంది ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం డెవలప్ అంటే ఇలా తెలంగాణనే భారతదేశంలో నెంబర్ 1 ఎందుకు కనబడతా ఉన్నది ఒకప్పుడు గుజరాత్ మోడల్ అన్నారు కదా ఇలా ఏమైంది గుజరాత్ మోడల్ ఎందుకు అయితే లేదు మరి అంటే ఒక నాయకుడికి పరిపాలించేటువంటి దక్షత ఒక విజన్ ఉండాలి ఆ విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ కాబట్టి ఒకప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో 29 లక్షలకు మాత్రమే సాగునీరు అందేది ఈ రాష్ట్రంలో ఇలా దాదాపుగా 1 కోటి ఎకరాలకు ఇలా సాగునీరు అంతా ఉన్నది ఎందుకు అందుతుంది ఇలా భారతదేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్నటువంటి రాష్ట్రం ఇలా మనము నెంబర్ 1 నెంబర్ 2లో ఉన్నాం మనం ఒకప్పుడు పంజాబ్ హర్యానా చెప్పుకున్నటువంటి వరి పండించే దాంట్లో పంజాబ్ హర్యానా చెప్పుకున్నాం ఇలా మనం పండిస్తూ ఉన్నాం ఇలా మనం పండించేటువంటి తెలంగాణ రైతు పండించేటువంటి వరి ధాన్యం ఇలా దేశంలో చాలామంది అన్నం పెడతా ఉంది తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు వరి సాగు 26 లక్షలు జరిగింది 26 లక్షల వరి సాగు జరిగింది ఈరోజు భారతదేశం మొత్తంలో 26 లక్షల ఎకరాల సాగు జరిగింది ఈరోజు భారతదేశంలో 56 లక్షల ఎకరాలకు ఇలా వరి సాగు చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం భారతదేశం మొత్తం కలిపితే ఎంత 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 పండిస్తుండ్రో ఒక్క తెలంగాణలో మాత్రం 56 లక్షల ఎకరాలకు సాగు నీరు అంది
సరే అంటే డెవలప్మెంట్ జరగలేదా, రోడ్లు పడ్డాయన్నా బానే ఉంది, వాటర్ మీరు అన్నట్టు 100% నేనే ఏకీభవిస్తా. నీళ్లు వచ్చినే, నీళ్లు అందుతున్నాయి. ఒకప్పుడు నేను చెప్తున్నా కదా, నీళ్ళు వస్తున్నాయి, నీళ్లు బాగానే అందుతున్నాయి, అప్పటికంటే ఇప్పుడు బాగానే ఉన్నాయి, నీటి కొరత లేదు, నేనే యాక్సెప్ట్ చేస్తా. మరి ఉద్యోగాల పరిస్థితి ఏంది? ఉద్యోగులు కూడా వచ్చినాయి, ఇప్పటికీ 130,000 ఏటా నిరుద్యోగులు నిరుత్సాహపడుతూనే ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. నేనేమంటున్నా, 130,000 ఉద్యోగాలు నింపినం నిన్నగాక. మొన్న హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఇప్పటికీ మేము దాదాపుగా ఈ డాక్టర్స్ని డైరెక్ట్ ఒకటే రోజు 967 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఓకే, మళ్ళీ ఒక రోజు దాదాపుగా 1063 మందికి ఉద్యోగాలు మేమే సర్టిఫికెట్లు మినిస్టర్ గారితో అందజేసినాం. ఇలా ఈ ఇప్పుడు మిగిలిన ఉద్యోగాలన్నీ కూడా 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవన్నీ ఏడికేలు వచ్చినాయి అంటే మీకు కనబడ, అంటే నేనేమనుకుంటున్నా అంటే చాలా మందికి ఒక నెగిటివిటీ ఉంది. 130,000 ఉద్యోగాలేమో ఇప్పటికే నిండిపోయినాయి, 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉంది, ఇక ఉద్యోగాలు రాలేదంటే ఏం చేయాలి? అంటే మీ ఉద్దేశం అంత ఏంది? ఒక టీచర్ జాబ్ ఇస్తేనే ఉద్యోగం ఇచ్చినట్టుంది. ఒక టీచర్ టీచర్ కొలువు లేకపోతే అన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడే బంగారు తెలంగాణ అవుతుంది. అన్ని ఫుల్ఫిల్ కాలేదా ఆ పార్టీ మీరు ఎన్ని చేసినా? నేనేమంటున్నా ఒక కామన్ మ్యాన్ గా మాట్లాడుతున్నా, ఎన్ని చేసినా ఒక ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒకటి వెల్తీగానే ఫీల్ అవుతాడు. ఇలా భగవంతుని తీసుకొచ్చి ఇక ఎంత చేసినా కూడా మళ్ళీ ఏదో ఒకటి ఖాళీ ఉందని చెప్తాడు. అంటే మన డిమాండ్స్ ను నాకు తెలిసి దేవుడు కూడా అమలు పరచలేదు. బాగా మస్తు చెప్తారన్న మాటలేదు, బాగా మాట్లాడు. ఎందుకు అంటే మనుషుల కోరికలు అట్లుంటాయి, మనుషుల కోరికలు అట్లుంటాయి. ఎవరు కూడా ఇప్పుడు ఇంతకు ముందు ఉండేటువంటి ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో 50-60 బడ్జెట్ ఉండేది, ఇలా 260,000 బడ్జెట్ పెట్టుకుంటున్నాం మనం. ఇలా బడ్జెట్ తో ఎంత ఇలా ఎన్ని చేసినా మనం అంటే అప్పులు అయితే అవుతున్నాయి, అప్పులు అయితే డెఫినెట్ కదా, ఇల్లు కంటే తప్పు కదా, కారు కొంటే అప్పు దేనికి కాదు, ఇల్లు కొంటే కాదా, భూమి కొంటే కాదా, బంగారం కొంటే కాదా, పెళ్లి చేస్తే కాదా, ఇల్లు అప్పు ఎందుకు కాదు? అప్పు అయినప్పుడే డెఫినెట్ గా నీకు సంపద పెరుగుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టి మొయ్యాల్సింది నాలాంటి కామన్ మ్యాన్ మరి తిన్నప్పుడు మొయ్యాలే కదా, ఎందుకు మొయ్యకూడదు? నేనేమంటున్నా ఇలా మీద మీద ఇప్పుడు తెలంగాణ నాయకులు ఎక్కువ తింటురా, కామన్ మ్యాన్లు ఎక్కువ తింటురా? ఎందుకు రాజకీయ నాయకులు తింటున్నా నేనున్నది? అవును, వేల కోట్లు ఏమో రాజకీయ నాయకుల జేబులు తింటుంటే పథకాల ద్వారా ప్రజలకు పారేస్తుంది. ఎట్లా తింపుతారు, ఎట్లా నింపుతారు? నువ్వు చెప్పు, నువ్వే ఒక ఎమ్మెల్యే అనుకో, ఎట్లా తింటావు చెప్పు? అధికారమే మీ చేతులు ఉంది, ఎట్లా తింటావు? అంటే అది ఒక ఊహ, ఒక భ్రమ. ఎట్లా వాస్తవమో చెప్పాలి అంటే ఒక ఒక మనిషి అంటే అడ్డగోలుగా ఇట్లా సంపాదిస్తాడు అనేటువంటి ఒక భావనకి వెళ్ళిపోయింది ప్రజలు. తెలుసా మరి ఎట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎట్లా కడతారు, పెద్ద పెద్ద కార్లు ఎట్లా కొంటారు? అరే ఎవడి కష్టం వాడిది కదా, నేను కష్టపడడం వద్దన్నారా? నేను 24 గంటలు ప్రజాసేవలో ఉన్నారని చెప్తారు, మళ్ళీ మీరు కష్టమైన పడరు కనిపించదు. అంటే 24 గంటల ప్రజాసేవ కష్టం కాదు, ఒక లీడర్ను కాకుండా ఒక కామన్ మ్యాన్, ఒక ఉద్యోగస్తుని, ఒక లేకుంటే మీరు 24 గంటలలో 18-20 గంటలు ప్రజల కోసం పని చేయి, ఏం ఆశించకుండా. ఇప్పుడు ఎట్లా మీరు ఏ రకమైన పనులు చేశారంటే ఏం చెప్తారన్న టీఎస్ఎంఐడిసిలో? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత డ్రగ్స్ మేము చాలా విషయాలలో మినిస్టర్ గారితో మాట్లాడి మేము డ్రగ్స్ అన్నింటిని కూడా ఇంతకుముందు ఉన్నటువంటి వాటిని బాగా తీసేసి ఎక్స్పైర్డ్ నియర్ ఎక్స్పైర్డ్ ఎవరైతుంది అంటే వృధాగా పెట్టిన మందులన్నింటినీ కూడా తీసేసి ప్రజలకు ఏది అవసరమో ఎక్కడ నిరుపయోగంగా ఉండకుండా ప్రజల అవసరాలకు ఉన్నటువంటి మందులను మాత్రమే మేము తీసుకొచ్చి మల్టీనేషనల్ కంపెనీలతో మాట్లాడి దాదాపుగా 100కు పైగా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి, వాటితో మాట్లాడి నాణ్యమైనటువంటి మందులు ఇస్తూ ఉన్నాం. ఒకప్పుడు సర్కారు దవాఖాన మందులు అని అంటే ఇవి పనిచేస్తాయో లేదా అనేటువంటి నమ్మకం ఉండకపోయేది. ఈరోజు ప్రజలకు ఒక నమ్మకాన్ని కలగజేసిన ఆ ప్రజలు ఈ దవాఖానకు వస్తే ఇలా మాకు తప్పకుండా రోగం నయమైంది అనేటువంటి భరోసా కల్పించగలం. సర్కారు దవాఖానలో పోతే ఇంతకుముందు ఎక్కడ కంపు అక్కడే ఉండేది, ఇలా సెక్యూరిటీ ఏజెన్సీలో శానిటేషన్ పెట్టి నీట్గా ప్రతి హాస్పిటల్ నీట్గా తయారు చేసిన
వాటిలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం. దాంట్లో కూడా చాలామంది టెండర్లకు ఎస్సీ ఎస్టీలకు కూడా ఎస్సీలకు కూడా వచ్చినాయి, ఎస్సీలకు 10% ఇప్పించినాయి. వీటి వల్ల ఏమైందంటే ఎస్సీలతో పాటు జనరల్ కూడా ప్రతి హాస్పిటల్ కూడా వెళ్ళంగానే ఒక ప్రైవేటు హాస్పిటల్ను ఒక కార్పొరేట్ హాస్పిటల్ కనబడే విధంగా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాం. ఇంతకుముందు డాక్టర్ ఉంటే మందులు ఉండకపోయేది, మందులు ఉంటే డాక్టర్ ఉండకపోయేది, ఆ భావన ఉండేది. ఇలా డాక్టర్లు ఖచ్చితంగా 7-8 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఓకే, అంటే ఇవన్నీ కూడా మినిస్టర్ గారి డైరెక్షన్లో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నది. ఒక సంతృప్తినిచ్చేటువంటి విషయం ఇవన్నీ కూడా. ఓకే, ఎట్లా ఉంటుంది అన్న, హరీష్ రావు అన్నకు మీకు సంబంధాలు ఎట్లా ఉంటాయి? మంచిగా ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా అంటే హరీష్ రావు అన్న ఎంబిట ఉంటారు కదా. ఇక అంటే 22 సంవత్సరాల నుంచి ఆయనతో ఉంటున్నాం కాబట్టి ఆయనతో ఉంటాం, పార్టీ తను ఇట్లా నడుస్తూ ఉంటాం. ఓకే, ఇంకా భవిష్యత్తు కార్యాచరణ ఎమ్మెల్యే అనుకుంటున్నారు కదా, ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయా అన్న? అంటే ఒకవేళ మీకు మళ్ళా కూడా అనుకున్న తీరులో పార్టీ న్యాయం చేయకపోయినా, అంటే టికెట్ ఇవ్వకపోయినా పార్టీ మారే అవకాశం ఎందుకు ఉండాలి? పార్టీ ఎందుకు మారాలి? నాకు అట్లాంటి ఆలోచన లేదు. ఈ పార్టీతోనే పుట్టినాం, ఈ పార్టీలోనే ఉన్నాం. అంటే కొడుకుకు టికెట్ ఇవ్వకపోతేనే తండ్రి కొడుకు సహా ఇప్పుడు పార్టీ మారుతారు? పార్టీ మారేటోళ్ళ విషయం అది, నాది కాదు. మీ పార్టీ నాయకులే కదా అన్న, వేరేటోళ్ళతో కంపేర్ చేయద్దు. ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎర్రోళ్ళ శ్రీనివాస్ అంటే ఒక క్యారెక్టర్. అసలు ఎర్రోళ్ళ శ్రీనివాస్ స్పెషల్ ఏంటిది అసలు? నేను ఏమంటే ఎర్రోళ్ళ శ్రీనివాస్ అంటే ఒక సెపరేట్ క్యారెక్టర్, ఒక కమిట్మెంట్, ఓకే, ఒక లాయల్టీ, ఒక కమిట్మెంట్, ఒక క్యారెక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ అన్నది. మీ ఈ క్యారెక్టర్ ఇంకోతో పోల్చొద్దు, వేరేటోతో నన్ను అసలే పోల్చొద్దు. బహుశా నాలాంటి వాడు ఉండడు, ఆయన నా క్యారెక్టర్ సెపరేట్ అని చెప్తున్నాను. ఓకే, డాక్టరేట్ కూడా పొందిండ్రు, బాగానే కష్టపడ్డారు కదా అన్న. మరి ఎంత కష్టపడ్డా కూడా కొంత, అంటే ఇంత సింపుల్గా ఎట్లా ఉంటున్నారు మరి? ఎందుకు ఉండకూడదు? ఒక కామన్ మ్యాన్గానే ఉండాలి. మన ప్రజలకు దగ్గరగా ఉండాలంటే ఒక కామన్ మ్యాన్గా ఉండేటువంటి వచ్చేటువంటి ఆదరణ చాలా గొప్పదని నా ఫీలింగ్, నా భావన. ఓకే, నాకు నేను ఇంతకుముందు కమిషన్గా చైర్మన్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నాను, నేను ఎప్పుడు కూడా చైర్మన్గా నేను ఎప్పుడు ఫీల్ కాను, ఒక కామన్ మ్యాన్గా ఫీల్ అవుతా. ఓకే, సింపుల్గా ఉండాలి, సింపుల్గా ఉండడం, నేను సింపుల్గా ఉండడానికి ఇష్టపడతా, సింపుల్గా ఉండడానికే నేను ఇష్టపడతా. నేను అట్లే ఉంటే నేను అట్లే పనిచేస్తా. అసలు దానివల్ల పదవి రాగానే ఇక అద్దాలు పెట్టుకొని అంత కింద మీద చేయలేం కదా. అది అది కాదు, ప్రజలకు మనల్ని ఎట్లా ఇష్టపడుతున్నది ముఖ్యం, ప్రజలతో మనకి ఎట్లా సంబంధాలు పెరగాలన్నది ముఖ్యం, ప్రజలకు మనం ఎంత సర్వీస్ ఇవ్వాలన్నది ముఖ్యం, ప్రజలకు ఏం పని చేయాలన్నది ముఖ్యం. నువ్వెంత ఎట్లున్నావు, లేకుంటే నువ్వు అంటే ఎట్లుండాలి మీరు చెప్పేది? ఇంత సింపుల్ ఉందంటే అంటే వేషధారణతో ఉండాలా? నేను ఇప్పుడు ఎట్లున్నాను, రేపు ఇంకేమైనా భవిష్యత్తులో పదవులు వస్తే కూడా నేను ఇట్లే ఉండడానికి ఇష్టపడతా. నా ఇష్టమే ఇట్లా కామన్ మ్యాన్ ఉండడమే ఇష్టం. సరే అన్న, అంటే ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఫ్యామిలీ నాన్న వాళ్ళు కూడా ఎవరు ఏం లేరు కదా? లేరు. ఎందుకు రావాలనిపించింది మరి మీకు? తెలంగాణ ఉద్యమం, కేవలం ఉద్యమం, అందుకే ముందుగానే చెప్పి నీ క్వశ్చన్ ఇస్తామని. తెలంగాణ ఉద్యమము మాలాంటి వాళ్ళందరినీ కూడా ఇటువైపు నడిపించింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి చాలామంది యూత్ అంతా కూడా తెలంగాణ ఉద్యమమే నడిపించింది. నేను అందుకే నేను 2004లో ఉద్యోగం వస్తే పోయేవాడిని. నేను ఉద్యోగం వచ్చిందని హరీష్ అన్న దగ్గర పోతే హరీష్ అన్న కేసీఆర్ దగ్గర తీసుకుపోయాడు. సీన్తో ఉద్యోగం వచ్చింది పోతుందంటే సీన్ మనతో నడవాలి, ఉద్యోగం ఎందుకు, నాతో నుండు అన్నాడు కేసీఆర్. నేనేం మాట్లాడలే, ఆ రోజే ఏం మాట్లాడలే, ఓకే అని చెప్పి. ఎందుకంటే మన ఆకాంక్ష కంటే కూడా ప్రజల ఆకాంక్ష తెలంగాణ అనేది చాలా ముఖ్యమైనది. సో అట్లాంటి వ్యక్తులు నన్ను నాలంటోళ్ళని కేసీఆర్ లాంటి వాడు ఐడెంటిఫై చేసిండో అని అనుకున్నా, కాబట్టి నేను మళ్ళీ అడగలే, మళ్ళీ కూడా ఉద్యోగం కోసం ప్రిపేర్ కాలేదు. ఎక్కడ వచ్చింది ఉద్యోగం? ఎక్కడ వచ్చింది మన అంటే ఇక్కడ టీచర్ జాబ్ వచ్చింది. టీచర్ జాబ్ వచ్చిందా? నెలకు ఒక 40-50 వేలు వస్తున్నాయి. ఎంత ఉన్నదని నేను పైసల గురించి ఆశపడటం అత్యాశలేను. నేను అంటే ప్రశాంతత ఉన్నదా ఈ రాజకీయంలో? రాజకీయాల నువ్వు ఆలస్యం, రాజకీయం అంటేనే మనశ్శాంతికి దూరం కావడం. ఏమంటున్నా, నువ్వు చేస్తున్నటువంటి పనిలో, నువ్వు పొందుతున్నటువంటి ఆదరణలో, నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనల విధానంతో కూడుకున్నది. నువ్వు ఆశతోనే ఉంటే ఆశాభావం ఉంటుంది, సంతృప్తితోనే ఉంటే సంతృప్తి ఉంటుంది, ఆవేశం పెంచుకుంటే ఆవేశం ఉంటుంది. దీంట్లో నువ్వు ఏది ఫిక్స్ అవుతావో ఫిక్స్గా. ఓకే, అది మన మీద డిపెండ్ అయ్యి డిపెండ్సే. నీ క్యారెక్టర్ని నీ నడిపిస్తుంది కదా, నీ ఆలోచన మీద నేను నడిపిస్తుంది కదా.
నువ్వు ఏ ఆలోచన నువ్వు ఒక మంచి చేయాలనుకున్నప్పుడు ఎంత స్ట్రగుల్ అయినా చేస్తావు అవకాశం కోసం పని చేయాలన్నప్పుడు అవకాశం కోసం నువ్వు పని చేస్తావు ఓకే సో సంతృప్తినిచ్చేటువంటికి సంతృప్తినిస్తది టెన్షన్ పెట్టేటువంటికి టెన్షన్ పెడుతుంది ఇవన్నీ ఉంటాయి ఓకే నాకు అంటే సీనన్నని ఎంత అడిగినా కూడా పాజిటివ్ గానే ఉంటుంది ఎక్కడ కూడా చిక్కుతలేడు మరి ఇప్పుడు నెట్టుకొస్తున్నారన్న గట్టిగా నెట్టుకొచ్చుడు కాదు నేను ముందుగా చెప్పినా మనసులో ఒకటి మైండ్ లో ఒకటి పెట్టుకునేటువంటి ఆలోచన అది కాదు మరి మీది కాదు మీ మనసులో పెట్టుకునే ఆలోచన కాదు మీకు గొప్ప మనసు ఉన్నది మీరు మంచోళ్ళు మీరు కొంచెం ఓపికతో ఉంటారు అనుకుందాం కానీ ఇంత కష్టపడే వ్యక్తికే టికెట్ రాకపోతే ఈ మాట మళ్ళా వినురన్న రేపు భవిష్యత్తులో ఇంకెవరైనా రావాలని యువత అనుకుంటే వాళ్ళు ఏ ధైర్యంతో వస్తారు మీ వెనకాల తిరిగి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసిండ్రు చాలా మంది సీనన్న అంటే ఒక గొప్ప ఉద్యమకారుడు రవే సీనన్న అంటే కష్టపడటోడు సీనన్నే వెంబడి తిరగాలనుకున్నారు చాలా మంది చెడ్డు లేసుకునేటప్పుడు కూడా మిమ్మల్ని చూసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయ్యారు ఏ ధైర్యంతో వస్తారు ఇప్పుడు రాజకీయంలోకి రాజకీయాలల్లా ఓపిక పేషెన్స్ కూడా అవసరం ఓపిక పేషెన్స్ కూడా అవసరం వీళ్ళు ఎమ్మెల్యే కాకపోతే నేను వెళ్ళిపోతా అంటే ఇక దానికి ఏముంటుంది అవకాశాలు వస్తాయి పార్టీలో అవకాశాలు వచ్చినప్పుడు వస్తాయి నేను చెప్పినా కదా అడగాలి అడిగినప్పుడు రాకపోతే సందర్భాన్ని బట్టి పార్టీ డిసైడ్ చేసే క్రమంలో ఎవరికి ఏ సందర్భంలో ఇయ్యాలో పార్టీ దేనికైనా ఇప్పుడు తెలిసి మీరే మూడు సార్లు అడిగి ఉంటారు టికెట్ కాదంటలేదు 14లో 18లో ఇప్పుడు కూడా నేమంటే కాదంటలేదు ఇంకేం రావాల్సి ఉందో పార్టీ ఈ విధంగా వాడుకుంటుంది కదా ఇప్పుడు ఇంకే ఏ విధంగా వాడుకుంటుందో ఏ అవసరానికి వాడుకుంటుందో వెయిట్ చేద్దాం దానికి ఎందుకు అసంతృప్తి అంటున్నా అసంతృప్తి నేను ఏమంటాను నా మైండ్ నెగిటివ్ నా మైండ్ లో నెగిటివ్ అనేది ఉండదు ఫస్ట్ నేను ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటా నేను ఎంతో మందికి ఇలా ఎంతో మందికి ధైర్యాన్ని ఎంతో మందికి విశ్వాసాన్ని ఎంతో మందికి ఇలా ఒక నా దగ్గర అవసరం కోసం వస్తే పని చేసేటువంటి ఒక మనుషులకు విశ్వాసం కలిగిస్తా ఉన్నా ఇలా ఎంతో మంది ఇలా ఏ టీచర్ ఉద్యోగం అయితే వదులుకొని నేను ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఉన్నాను అట్లాంటి టీచర్స్ కాకుండా అనేక మంది ఉద్యోగస్తులకు ఒక భరోసా కలిగించడానికి నా శాయశక్తుల హరీశన్న కానీ కేసీఆర్ కానీ ఇంకెవరికైనా దగ్గరికి వెళ్ళి ఇలా కోసం పనిచేయండి అడిగేటువంటి అవకాశం ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చింది ఇచ్చింది పార్టీ ఆ హరీశన్న కేసీఆర్ లాంటి వాడు ఇచ్చిండు అనుకుంటున్నాను నేను నాకు ఎందుకు అసంతృప్తి మీరు క్రియేట్ చేస్తా ఉన్నారు ఓకే అంటే మీకైతే డిఫరెంట్ గా నెవర్ నెవర్ ఎప్పుడు కూడా ఉండదు మరి ఇంత ఎత్తుకుంటున్నారు మీ పార్టీని మీరు మరి ఎందుకు ప్రజలలో ఎందుకు పార్టీ విమర్శ ఎందుకు వస్తుంది మరి టిఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద నేను ఏమంటున్నా ఎవడో నెగటివ్ సామాన్యులే అంటున్నారు సామాన్యులే ఎట్లా ఎవరు అవుతారు నేను ఏమంటున్నా ఎప్పటికి కూడా ఒక 5-10% ఎప్పటికీ నెగిటివ్ బ్రాండ్ వాళ్ళు ఉంటారు వాడు అదే పని మీద ఉంటది వాళ్ళకి మేము సంజయ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరికి అట్లాంటి సంజయ్ అంటున్నా ఇప్పుడు ఇంత జరిగిన ఇంత డెవలప్మెంట్ చేసిన మాకంటే గొప్పగా చేసిన కూడా చెప్పమను ఇంకే ఇప్పుడు ఎందుకంటే మేము పరిపాలించేవాటి 10 సంవత్సరాలు ఇగో అన్న ఒక మాట రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఏమన్నారు తెలుసా తెలంగాణ రాష్ట్రం విభజించబడిన తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ వచ్చుంటే ఈ టిఆర్ఎస్ పార్టీ కంటే ఇంకో 100 రెట్లు అభివృద్ధి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన 40 ఏళ్ళు చూసినాం 17 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలన చూసినాం ఏముండే 24 గంటలు కరెంట్ ఇలా కరెంట్ ఎన్ని గంటలు వస్తా ఉన్నా కరెంట్ అసలు వచ్చిందే రాజశేఖర రెడ్డి వల్ల అని చెప్పేసి రాజశేఖర రెడ్డి వల్ల కరెంట్ ను కొనుక్కొచ్చుకున్నాం 6 గంటల కరెంట్ ఇయ్యలేకపోయినరు 6 గంటల కరెంట్ నాణ్యమైన కరెంట్ ఇయ్యలేకపోయినరు ఇలా ఏ రైతు అయినా కరెంట్ ఇస్తలేరు అనేటువంటి పరిస్థితి కనబడతా ఉందా ఇప్పుడు 24 గంటల పవర్ వస్తా ఉంది మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు కాంగ్రెస్ ప్రతిపక్ష బుక్ తీసుకొచ్చి 7 గంటల కరెంట్ కాంగ్రెస్ నా ప్రతిపక్ష పోటీ చేసేయాల్సినటువంటి కుట్రలు అవే చేస్తాడు కదా కాంగ్రెస్ నేనేమంటాను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇయ్యలేకపోయింది ఇలా 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కదా ఎందుకు ఇయ్యలే ఇలా మిగిలిన రాష్ట్రాలు పరిపాలిస్తుంది కదా ఎందుకు ఇస్తలేదు ఇలా దేశంలో అత్యధికంగా పవర్ ఇస్తుంది 24 గంటలు తెలంగాణ రాష్ట్రం 28 రాష్ట్రాలు ఎందుకు ఇస్తలేవు చెప్పమనండి సరే అంటే మీరు అభివృద్ధి చేసిందని అనుకుందాం అభివృద్ధి కంటే ఎక్కువ కూడా ఇక్కడ దోపిడీ జరిగిందని చెప్పేసి అంటున్నారు మరి ఏడ దోపిడీ అవినీతి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బట్ అబద్ధాలు చెప్పేటోడు గెవే చెప్తాడు దోపిడీ ఏడంటే మరి సిబిఐ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా అందుకే కదా అన్న కల్వకుంట్ల కవిత గారు జైలు దాకా పోయొచ్చిండ్రు దగ్గర దగ్గర ఏడు దాకా పోయొచ్చిండ్రు నిజంగానే మరి చేయాలి కదా ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా
ఇవన్నీ పుట్టించి పుకార్లు బదనాం చేయాలనేటువంటి కార్యక్రమం ప్రతిపక్ష పార్టీలు. కాంగ్రెస్ నేను ఒకటే గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్మరు, బీజేపీ పార్టీని నమ్మరు, వాళ్ళ అబద్ధాల మీదైనా బతుకుతుండ్రు. అర్థమైందా? ఒకటి ఉండి సామెత, నక్కలు బొక్కలు వెతుకును, కుక్కలు చెప్పులు వెతుకును, కాంగ్రెస్ బీజేపీ అబద్ధాలతో బతుకును. బా అర్థమైందా? కాబట్టి ఇది మీ లైనేనా? ఏలైనది. సో వీళ్ళకి అబద్ధాలు తప్ప ఏం లేదు. ఇలా 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఏం సాధించింది? ఇలా మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని అమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ కనుక ఈ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రం మొత్తం అమ్ముకుంటారు. ఇలా కేసీఆర్ ఉండడం వల్ల ఇలా ఇలా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర పరిపాలన ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల ఈ రాష్ట్రము అగ్రభాగంలో నిలబడ్డది దేశంలో. ఇలా మిగిలిన ఏ నాయకుడు వచ్చినా దీన్ని నడపలేడు. ఇలా మేము అడుగుతా ఉన్నాం ఈ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలలోనేమో ముఖ్యమంత్రులు ఉంటారు, ఈ రాష్ట్రానికి ఏమో రాష్ట్రం తెచ్చిన ముఖ్యమంత్రి ఉంటాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థి మేమే ముందుగా ప్రకటిస్తున్నాం. ఇలా మిగిలిన పార్టీలు ఫలానా అభ్యర్థి మా క్యాండిడేట్ అని ప్రకటించే దమ్ము ఉందా? ఉందా దమ్ము? అంటే ఇప్పుడు గుప్పిట్లో ఉన్నారంటున్నాయి, మరి దానికేమంటారు? టిఆర్ఎస్ పార్టీ మొత్తం కేసీఆర్ గుప్పిట్లో ఉంది కనుక ఎవరు ఇంకో అభ్యర్థిని ప్రకటించలేకపోతున్నారు అని అంటున్నారు. నేను కేసీఆర్ పార్టీ కేసీఆర్ గుప్పిట్లు ఉండకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుప్పిట్లు ఉండదా? కేసీఆర్ పార్టీ అనేమో మీరు అంటారు, మళ్ళీ తెలంగాణ ప్రజల పార్టీ అంటారు. నేను ఏమంటారు, ఏదైనా సిచ్యువేషన్ బట్టి బలే మారుస్తారన్న మీరు. పార్టీ నాయకుడు ఎవరు? కేసీఆరే. పార్టీ పార్టీ కేసీఆర్ గుప్పిట్లే ఉంటది కదా. మేము పార్టీ మా హైకమాండ్ ప్రజలు అన్నాం. అర్థమైందా? పార్టీ నడిపేది నాయకుడు గుప్పిట్లో ఉండకపోతే ఎవరు గుప్పిట్లు ఉంటది? ప్రతిపక్ష నాయకుల గుప్పిట్లు ఉంటుందా? మరి మిగిలిన పార్టీలు కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోమని ఎవడు వద్దన్నాడు? మేము వద్దట్లే కదా. కాబట్టి ఈ రాష్ట్రం ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతుంటే డెఫినెట్ గా ఈ పార్టీని ఎత్తుకునే పార్టీలు రాజేందర్ ఎందుకు పోయినా మీ పార్టీలకి ఇప్పుడు వాస్తవం చెప్పు నాకు. ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండు? ప్రజలకు తెలుసు, నీకు తెలుసు, నన్ను అడిగితే ఎట్లా? ఎందుకు చెప్పరాపోర్టర్ మీరు దగ్గర ఉండి చూసిండ్రు కదా, నీకు తెలుసు కదా ఎందుకు పోయిండు. చూసినా మీరు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతే స్వేచ్ఛ నీకు తెలుసు కదా. ఏమో మీకు తెలిసిన వాస్తవం అసలు వేరే ఉంటదని. అసలు ఏముంది, పబ్లిక్ తెలిసిందే నాకు తెలుసు అంతేనా? ఒక రిపోర్టర్ ఒక రిపోర్టర్ గా నీకెంత తెలుసో నాకంతే తెలుసు. దీంట్లో ఏంది, అంత పబ్లిక్ డొమైన్ లో ఉంది. అందుకనే నేనేమంటున్నంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నాం మా పార్టీ నుంచి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో చెప్పమని మిగిలిన పార్టీలు అడగండి. మీరు నన్ను కాదు క్వశ్చన్ చేయాల్సింది, మీరు అదే ప్రతిపక్ష పార్టీలను కూడా అడగండి. రెండోది, ఇలా ఏ సమస్య వచ్చినా ఈ రాష్ట్రము హైదరాబాద్ రాజధాని నడిబొడ్డు మీదనే సమస్య పరిష్కారం చేస్తాం. మాకు హైకమాండ్ ఢిల్లీకి పోవాల్సిన పని లేదు. మిగిలిన రాజకీయ పార్టీలు ఏ అవసరం వచ్చినా మా పార్టీ నాయకుడే ఈడున్నాడు. అర్థమైందా? మా పార్టీ నాయకుడే ఈడున్నాడు. కాబట్టి మేము ఈడికెళ్ళ పరిపాలన చేస్తామని అంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుడే ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ప్రజల పక్షాన్ని ఇక్కడనే ఉన్నప్పుడు గల్లీకి ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేదు కదా. సరే, జాతీయ పార్టీ ప్రస్తావన వచ్చింది కనుక ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే మళ్ళా బీఆర్ఎస్ను వెనక్కి తీసుకొని టీఆర్ఎస్తో అడ్జస్ట్ అయిదామన్న ఆలోచనలో కేసీఆర్ ఉండు అని క్లెయిమ్ లేదు. అవగాహన లేకుండా మాట్లాడటం వాస్తవాలు కాదంటారా? బాగా వార్తలు అయితే బాగా ఎవడో రాసుకున్న దానికి క్లారిటీ మేము ఎందుకు ఇవ్వాలి? ఎవడి ఇలా ఇలా ఏమైంది, యూట్యూబ్ పేపర్లు యూట్యూబ్ ఛానళ్ళు అంత వాట్సాప్లు ఫేస్బుక్లు ఏమైనా ఇష్టం వచ్చింది వాడు రాసుకుంటాడు. స్వేచ్ఛ ప్రధానికి స్పందించాల్సిన అవసరం లీడర్లకు నాయకులకు అవసరం లేదు, ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, ఇప్పుడు వచ్చే ప్రజలు కదా, వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది? డెఫినెట్గా వస్తాం, దాంట్లో డౌట్ ఉంది. ఏమన్నా ఇంకేమైనా అనుమానం ఉందా? ఏమో మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ రానోళ్ళు అసంతృప్తి చెంది ఇక్కడ మైనంపల్లి కొడుకు అందరు కట్టగట్టుకుని కాంగ్రెస్ లో కోరుతున్నారు. కాంగ్రెస్ బలం పెరుగుతుంది కదా? పెరుగుతుందని మీరు అంటుంటారు, మాకైతే తెలియదు. పెరగట్లేదంటారా? పెరుగుతుందని మీరు అంటుంటారు, మాకైతే తెలియదు. మరి మాకైతే పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. మీరు అనుకోండి, అదే ప్రబలాలు ఉంటుండ్రు మీరు.
పెరుగుతుందనే భ్రమలాలు ఉండుండ్రి. అనుకోవడం తప్పు కాదు కదా, అనుకోండి. అధికారంలోకి వచ్చేది మేమేని మేము అనుకుంటున్నాం. మీరు ఎట్లా ధీమా వ్యక్తం చేస్తారో వాళ్ళ ధీమా వ్యక్తం ప్రజలు. అయితే ఒక చిన్న డౌట్, ప్రజలకు అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకి ఏం అవసరము, ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలను గుర్తించి ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజలకు అడిగినవి అడగనివి మేనిఫెస్టోలో పెట్టినవి పెట్టనివన్నీ కూడా ప్రజలకు ఇచ్చినాం మేము. ఓకే, ఈ రాష్ట్రంలో ఇదే 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు చేయలేవు, మేము చేసినాం. ప్రజలకు మా మీద మాత్రమే విశ్వాసం ఉంది, అది చెప్పగలుగుతాం మేము. డెఫినెట్ గా మేము 100 సీట్లు గెలుస్తాం. మాకు వాళ్ళే వాళ్ళ సపోర్ట్, మాకు బీఆర్ఎస్ బి టీం బీజేపీ అట కదా వాడు అనుకుంటున్నట్లా. మాకు మా బి టీము ప్రజలు, తెలంగాణ ప్రజలు మాకు బి టీం, ఎవడో కాదు బీజేపీ కాదా. మాకు ఏ పార్టీ రాజకీయ పార్టీ, మా కేసీఆర్ చెప్పిన మా బి టీము తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ కి బి టీము తెలంగాణ ప్రజలు. మాకు తెలంగాణ ప్రజల టీం, మాది వేరే పార్టీ టీం కాదు. మాకు బీజేపీతో లోపల బీఆర్ఎస్ సంబంధాలు బాగున్నాయి. మాకేం అవసరం లేవా, మాకేం అవసరం. అక్కడ సెంట్రల్ లో మీరు మేనేజ్ చేస్తారట, స్టేట్ లో వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తారట. ఇది మేనేజ్ చేసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి అవి ఏం కావు. అర్థమవుతుంది, ఇది రాజకీయాల్లో పొత్తులు సహజమే కాదన్న. మేము పొత్తు ఏమంతా పెట్టుకోలేదు గతంలో, ఇండివిజువల్ గా పెట్టుకున్నాం. అప్పుడు వేరు, అప్పుడు తెలంగాణ అంశం కోసం పెట్టుకున్నాం. ఇప్పుడు అవసరం లేదు. ఇలా తెలంగాణ హైదరాబాద్ లాంటి రాష్ట్రంలోనే తెలంగాణ బీఆర్ఎస్ లాంటి పార్టీ లేకపోతే ఇది కుక్కలు దింపిన విస్తారాకలా ఉంటుందని ఈ హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ 10 సంవత్సరాలల్లో ఏ ఒక్క రోజు అయినా కర్ఫ్యూ వచ్చిందా? మరి అందుకే నాన్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో 40కి 40 సీట్లు అది ప్రజల ఒకటి, దానికి దీనికి పొందడం పెట్టదు. మీరు భలే మాట్లాడతారు, మీరు చెప్పింది నేను ఏకీభవించాలా, నేను అన్నదానికి పొందడం పెట్టదు. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే ఎటువంటి ఒక చెడగొట్టే వాతావరణం చేస్తున్నావు. నేనేమంటున్నా అంటే నేను వాస్తవం మాట్లాడుతున్నా, ప్రజల తీర్పును శిరసా వహిస్తాం. ఓకే ఓకే, మా పనితనంలో ఎక్కడన్నా లోపం ఉందేమో, లేకుంటే మేము ఇచ్చినటువంటి అభ్యర్థులలో ఎక్కడన్నా లోపం ఉందో సరి చేసుకుంటాం. దాన్నే మేము మ్యాండేట్గా తీసుకోలేము. ఈరోజు మళ్ళీ ఎలక్షన్ వస్తే డెఫినెట్గా జిహెచ్ఎంసీలో మేమేం గెలుస్తాం. ఇలా ఎవరేం చెప్పినా కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మత కల్లోలు మత ఘర్షణ లేకుండా ఉన్నాయి అని అంటే ఇలా మా పరిపాలనకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా ఇదే నా తెలంగాణ వస్తే నక్సలైట్లుగా మారుతారని, తెలంగాణ వస్తే టెర్రరిస్టులకు అడ్డం మారుతుందని, తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళ ఇళ్ళు ధ్వంసం అయితాయని, తెలంగాణ వస్తే ఆంధ్రోళ్ళ వ్యాపారాలు, ఇవి చాలా మంది పబ్లిసిటీ చేసారు కదా. మనం ఎక్కడైనా అల్లర్లు ఉన్నాయా? లేవు. మరి ఎందుకు లేవు? ఇలా ఒక సామరస్యంగా అన్నదమ్ముల్లాగా విడిపోయిన ఆత్మీయుల్లాగా కలిసి అందరిని కలుపుకొని ఈ తెలంగాణ గడ్డ మీదకి అనేక పెట్టుబడులు వస్తాయండి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. మీరే ఇప్పుడు మళ్ళీ అన్నదమ్ములు అని మాట్లాడుతున్నారు, కానీ గతంలో మీరే తీవ్ర స్థాయిలో విమర్శించినట్టు. నేను ఏమంటున్నా, మంత్రులను కూడా లెక్క పెట్టకుండా ప్రెస్ మీట్లు పెట్టి మరీ గట్టిగా ఇచ్చి పడేసారు. నేను ఏమంటా, అప్పుడు అంటున్నాం అదే మాట, ఇప్పుడు అంటున్నాం. ఆ రోజు కూడా అదే మాట్లాడినాం. ఏం మాట్లాడినాం? అన్నదమ్ముల్లాగా విడిపోదాం, ఆత్మీయుల్లాగా కలిసి ఉందాం, అంతే. అన్నదమ్ముల్లాగా విడిపోదాం, ఆత్మీయుల్లాగా కలిసి ఉందాం. ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్తాం, భవిష్యత్తులో చెప్తాం. కానీ గతంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మంత్రులందరినీ అరే ఎందుకు తిట్టాం? ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేసినప్పుడు డెఫినెట్ గా తిడతాం. రేపు ప్రెస్ మీట్ మా పార్టీ పైన, ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, ఈ ప్రభుత్వం మీద ఎవరు విమర్శించినా డెఫినెట్ గా తిడతాం. ఎందుకు తిట్టాం? అసలు తగ్గరు అంటారు. అసలు తగ్గేదే లేదు. అంతేనా? సీలన్ ఎక్కడ తగ్గను అంటారు. ఎందుకు తగ్గాలి? సందర్భాన్ని బట్టి, నిజంగానే సందర్భాన్ని బట్టి తగ్గుతాం. ఒక మనిషి విమర్శిస్తున్నప్పుడు ఎందుకు తగ్గాలి? ఓకే, అబద్ధాలు మీద వేస్తున్నప్పుడు ఎందుకు తగ్గాలి? అబద్ధాలే అంటారా? డెఫినెట్ గా అబద్ధం. మీరు చెప్తే నిజాలు, వాళ్ళు చెప్తే అబద్ధాలు. అంటలేను, మాకు మంచి చెడు ఏందో మా వరకు తెలుస్తుంది. సరే అన్న, అంటే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మరి ఇంత కష్టపడ్డారు మీరు, ఇప్పుడు ఇచ్చిన పదవిని కూడా మీరు గొప్పగానే తీసుకుంటున్నారు. మరి మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట తిరుగుతున్న కార్యకర్తలకు కానీ, ఇప్పటికి కూడా మీకు ఫాలోవర్స్ లాగా కొంతమంది అయితే తిరుగుతూనే ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా, వాళ్ళందరికీ అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరి రాజకీయ పార్టీలల్లో అవకాశాలు అనేటివి వస్తుంటాయి, పోతుంటాయి. దానికి మనము నెగిటివ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్గా ఈరోజు మనము రానంత మాత్రాన కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. రేపు డెఫినెట్గా పార్టీల భవిష్యత్తు ఉంటుంది. మనల్ని నమ్ముకున్న వాళ్లకు, మనతో నడిచే వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటుంది పార్టీ. నేను
డెఫినెట్గా కాపాడుకుంటారు. ఖచ్చితంగా వారందరినీ కూడా కాపాడుకోవడానికి, వాళ్ళందరికీ కూడా మంచి చూసుకోవడానికి ప్రభుత్వం తరఫున మా తరఫున మేమందరం కూడా ఎల్లవేళల పనిచేస్తాం. అవకాశాల కోసం వెయిట్ చేయాలని నేను అందరికీ కూడా అప్పీల్ చేస్తాను. ఓకే అన్న, అంటే మా ఆలోచన కూడా అదే, మేము అడిగిన ప్రశ్నలు కూడా అందుకే. అంటే మీలాంటి కష్టపడ్డ వ్యక్తులకు అవకాశాలు రావాలి, మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలనేది మా కోరిక. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి పొజిషన్లో చూస్తాను అనుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్.